జర్మనీలో ఇరాన్ కుట్ర ఒక్క జర్మనీనే కాదు, వాస్తవంగా ప్రపంచమంతా ఏమనుకుంటుందంటే మేమే మేధావులుకున్నాం అనుకుంటారు యూరప్ సమాజం. వాళ్ళు తీవ్రవాదుల్ని పుట్టించి పెంచి పోషిస్తారు. రష్యాని దెబ్బతీయడం కోసం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను తయారు చేసింది, పాకిస్తాన్లోని తీవ్రవాదులను తయారు చేసింది అమెరికా యూరప్ దేశాలే. యుఎస్ఎస్ఆర్ని విచ్ఛిన్నం చేయడంలో అది ఉపయోగపడింది. కానీ తర్వాత ఒక పాముని పుట్టించాక ఆ పాముకు పుట్టిన పిల్లలు తమని కాటేస్తాయి అన్నటువంటి నిజం ఇప్పుడు తెలుసుకునేటప్పటికీ కాలం మారిపోయింది. ఇవాళ పరిస్థితి చూడండి, క్రమంగా జరుగుతున్నటువంటిది. లండనే కాదు బ్రిటన్లో అత్యధికంగా ఇలాగా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళే మేయర్లుగా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితి అయితే జర్మనీలో ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. టోటల్గా 54 మసీదుల్లో జర్మనీ పోలీసులు తనిఖీ చేస్తే బ్లూ మాస్క్, హాంబర్గ్లో ఉన్నటువంటి బ్లూ మాస్క్లో పెద్ద ఎత్తున కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపడ్డాయి. జర్మనీకి వ్యతిరేక కుట్రకు సంబంధించి క్యాషు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అలాగే అక్కడ సేఫ్లు కూడా ఉన్నాయట. వీటన్నిటి దాచడానికి సంబంధించినటువంటిది. వీటన్నిటికీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు అంటే తీవ్రవాదుల్ని జర్మనీలో పెంచి పోషిస్తున్నారు ఎవరయ్యా అంటే ఇరాన్ డబ్బులతో అన్నది తేలింది.